హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ గీతికా కర్ణాల. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇది వచ్చేసి చుట్కీస్ ఫస్ట్ ట్రైన్ జర్నీ. దాని లైఫ్లోనే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం కానీ వెళ్ళడం కానీ. ఈ ట్రైన్ జర్నీ కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్ళామండి. కాచిగూడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి లోపలికి ఎంటర్ అయ్యాము. అది వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్. చాలా వింత వింతగా చూస్తుంది, ఎందుకంటే ఎప్పుడు ట్రైన్స్ అంత దగ్గర నుంచి చూడడం కానీ ఆ రైల్వే స్టేషన్లో అవన్నీ వింత వింతగా అనిపిస్తున్నాయి దానికి. సో అన్నీ చూస్తూ ఉంది. కానీ మన ప్లాట్ఫామ్ వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్. సో సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము. ఎక్కువసేపు నడవలేదు, అది నడుస్తుంది కదా అని నడిపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము. మన ట్రైన్ ఎలాగో డిలే అండి, సో మనకేం తొందర లేదు. కానీ తొందర ఉన్న వాళ్ళు చూడండి ఎలా పరిగెడుతున్నారు. మెల్లిగా మనం మన ప్లాట్ఫామ్కి వెళ్దాము, సెకండ్ ప్లాట్ఫామ్కి. మన బోగి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, సో మనం లెఫ్ట్ సైడ్ దిగాలి. ఆ పాపను ఎత్తుకోవడం, దిగడం, ఎక్కడం చాలా కష్టంగా ఉంది. మన ప్లాట్ఫామ్కి వచ్చేసామండి. మన ట్రైన్ వచ్చే ముందు ఫలక్నోమా MMTS వస్తుంది ప్లాట్ఫామ్ పైకి. చూద్దాం ఆ ట్రైన్ వచ్చినప్పుడు చుట్కి ఎక్స్ప్రెషన్ ఎలాగుంటుందో చూద్దాం. దగ్గర నుంచి ట్రైన్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ట్రైన్ జర్నీ కానీ అట్లీస్ట్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వడం కూడా దాని లైఫ్లో ఇది ఫస్ట్ టైం అండి. ఆ ట్రైన్ కోసం చాలామందే వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ వచ్చేస్తుంది, చూద్దాం దాని ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది. పాపం ట్రైన్ హారన్ సౌండ్కి మాత్రం బాగా భయపడింది. చూద్దాం ట్రైన్ వస్తుంది కదా, దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏం అర్థం కావట్లేదు దానికి, ఏంటి వస్తుంది పోతుంది అన్నట్టు అంతా ఆశ్చర్యంగా చూస్తుంది. మనం వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వస్తుందండి. మనం తిరుపతికి వెళ్తున్నాము, అకోలా ఎక్స్ప్రెస్. ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 అవర్ లేట్ ఉందండి. సో అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎక్కుదామని. వాళ్ళ బోగీస్కి వాళ్ళు రీచ్ అవ్వడానికి వెళ్తారు. మనది వచ్చేసి S7, సో మనం కూడా మన బోగి వైపు వెళ్దాం. ట్రైన్ ఎక్కేసాము, స్టార్ట్ అయ్యింది. బాయ్ బాయ్ కచ్చిగూడ. మనది సైడ్ లోవర్ బర్త్ ఉందండి, బేబీ ఉంది కాబట్టి అలా బుక్ చేసుకున్నాము. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. బాయ్ చెప్తుంది బయట ఉన్న జనాలకి ట్రైన్ కదులుతుంటే. విసిగించలేదు, పడుకుంది నైట్ మాత్రం. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి రీచ్ అయ్యాము. ఆ కొండలు అవి చూస్తుంటే మీకు తెలిసిపోతుంది తిరుపతికి రీచ్ అయినట్టు. ట్రైన్ లేట్గా బోర్డ్ అయ్యాము, మధ్యలో డైవర్షన్ అయింది. కానీ టైంకే రీచ్ అయ్యాము 6:30కి. మార్నింగ్ అవర్స్ కొండ ప్రదేశం కాబట్టి కొంచెం చల్లగా ఉంది. డైవర్షన్ అయింది, 10:15 కన్నా లేట్ అవుతుంది అన్నారు. అట్లీస్ట్ ఫైనల్గా మనం టైంకైతే రీచ్ అయ్యాము తిరుపతికి. ఈ ట్రైన్లో అయితే విసిగించలేదు, వెళ్ళేటప్పుడు చూడాలి ఎన్ని చుక్కలు చూపిస్తుందో. ఈ లేట్గా స్టార్ట్ అయ్యాము అండ్ డిన్నర్ చేసేసింది, డిన్నర్ చేసి పడుకుంది. సో అంతేం విసిగించలేదు. మార్నింగ్ లేసే వరకు మనం రీచ్ అయ్యాము. నెక్స్ట్ రిటర్న్ జర్నీ చూడాలండి ఎంత విసిగించిద్దో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక పిక్ ట్రైన్లో చుట్కీది.